హాయ్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ విజయ్ కుమార్ పంట. విశ్రాంతి దినము అంటే ఏమిటి? కొంతమంది దాన్ని శనివారం అంటారు, కొంతమంది ఆదివారం అంటారు. ఏ రోజు ఎలా తెలుసుకోవాలి? అసలు విశ్రాంతి దినం ఎందుకు పాటించాలి? విశ్రాంతి దినము అంటే రెస్ట్ డే అండి. కార్మికులు రెస్ట్ తీసుకునే రోజు, పనిచేసేవాళ్ళు రెస్ట్ తీసుకునే రోజు. అడుగుతుందా? ప్రతి వారం ఒక రోజు రెస్ట్ తీసుకోవాలి. ఏ రోజు రెస్ట్ తీసుకోవాలో దాన్ని విశ్రాంతి దినం అన్నారు. ఈ రోజున వీక్లీ ఆఫ్. ప్రతి కంట్రీలో సెలవు దినాలు ఉంటాయి కదా, కంటిన్యూస్గా వర్క్ చేయరు కదా. అలానే దేవుని రాజ్యం అనే కంట్రీలో, దేవునికి సంబంధించిన రాజ్యంలో సెలవు తీసుకున్న రోజునే విశ్రాంతి దినం అన్నారు. ఈ రోజున ఏ కంట్రీలో అయినా ఏ రోజునైతే సెలవు ఇస్తున్నారో ఆ రోజునే సెలవు తీసుకోవాలి. వేరే రోజున సెలవు తీసుకుంటే ఏమైంది? ఏమండి, ఆబ్సెంట్ పడుద్ది, డబ్బులు కట్ చేస్తారు, పైగా ఉద్యోగం నుంచి కూడా తీసేయచ్చు. ఏమండి, ఇండియా లాంటి కంట్రీలో మరి ఆదివారం అనేది విశ్రాంతి దినం. ఆ రోజున వర్క్ చేస్తే లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చి పట్టుకుంటాడు, ఫైన్ వేస్తాడు, షాప్ మూసేపిస్తాడు, ఉద్యోగం కూడా తీసేస్తాడు, షాప్ కూడా తీసేపిస్తాడు. సో బేసిక్గా విశ్రాంతి దినం అంటే అ డే ఆఫ్, రెస్ట్ తీసుకునే రోజు. అలానే ప్రతి కంట్రీలో పండుగలు కూడా ఉంటాయి కదా, అలానే దేవుని రాజ్యం అనే కంట్రీలో కూడా పండుగలు కూడా ఉన్నాయి. వాటిని కూడా విశ్రాంతి దినాలని అన్నారు, ఎందుకంటే ఆ రోజున కూడా వర్క్ చేయరు. ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్న పౌరులు యేసుక్రీస్తు రాజ్యానికి సంబంధించిన విశ్రాంతి దినాలు ఫాలో అవుతారు. ఫాలో అవ్వకపోతే ఆ చట్టాన్ని అతిక్రమించినట్లే, వాళ్ళు పాపం చేసినట్లే. సో ఎవరైతే ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్నారని అనుకుంటున్నారో వారు ఆయన రాజ్య విశ్రాంతి దినాలు ఫాలో అవ్వండి, లేకపోతే మీరు పాపులైపోతారు, దేశ బహిష్కరణ చేయబడతారు. ఓకే, థ్యాంక్ యూ.